కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం ఊయూరులో నిషేధిత అక్రమ నత్తల పెంపకం కేంద్రం నుండి వచ్చి ఇక్కడ తనిఖీలు. ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారో తెలియాలి పరిస్థితి. ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ఎందుకు తనిఖీలు చేయడం లేదు? అంతర్యమేమిటి? యూట్యూబ్లో అప్లోడ్ చేయడంతో విశ్వశాంతికి తెచ్చిన తిప్పలు. ఊరు కాటూరు రోడ్లోని శ్రీ విశ్వశాంతి విద్యా సంస్థలో నిషేధిత థాయిలాండ్కు చెందిన నత్తలు పెంపకం. సంబంధిత రెవెన్యూ అగ్రికల్చర్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించినట్లు సమాచారం. గుడ్డు చప్పుడు కాకుండా వ్యవహారం చక్కబెట్టుకునేందుకు ప్రయత్నాలు. ఇవి చాలా ప్రమాదమని చెబుతున్న నిపుణులు. ఒక్కొక్క నత్త అరెక్రం వరి నాశనం చేయగల సామర్థ్యం కలిగి ఉంటుందని చెబుతున్న నిపుణులు. విద్యా సంస్థలో ఈ పెంపకాలపై సర్వత్రా విమర్శలు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామంటున్న అధికారులు. విద్యా సంస్థలు గుర్తింపు రద్దు చేసేలా విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తెచ్చేనా? ఊయూరులో అధికారులు ఉన్నట్టా లేనట్టా? కేంద్రం నుండి వచ్చి ఇక్కడ తనిఖీలు చేసే వరకు ఇక్కడ అధికారులు కన్నెత్తి చూడని వైనం. తహసీల్దారు, పోలీస్ వారు, తహసీల్దార్ కామ అందరు, ఉయ్యూరు వ్యవసాయ అధికారి, వెటనరీ అసిస్టెంట్ సర్జన్ ఉయ్యూరు వారు మరియు ఉయ్యూరు టౌన్ పోలీస్ వారు అందరూ కలిసి ఈ యాపిల్ నత్తలు పెంచే యాపిల్ నత్తలు రెడ్ యాపిల్ గోల్డెన్ యాపిల్ నత్తలు పెంచు కేంద్రం ప్రదేశంలో చూడగా సందర్శించగా అక్కడ సుమారు 12 చుట్ల సుమారుగా 4x3 సిమెంట్ చుట్టలు అడుగులను నందు సిమెంట్ దగ్గర నందు నత్తలు గుడ్లు గుడ్ల సముదాయాలు చిన్న పిల్ల పురుగు పిల్ల నత్తలు గుడ్ల సముదాయాలు గుడ్ల నుంచి పొదిగిన పిల్ల నత్తలు గుడ్ల నుంచి